అందరికీ నమస్కారాలు అలాగే ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఐన్సి వారికి అభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నా పేరు తుమ్మల సత్యనారాయణ పామాయిలు విస్తారంగా మన ఏలూరు జిల్లాలో రెండు లక్షలు పైగా ఎకరాలు ఉంది దేశంలో కాదు మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉత్పత్తి పామాయిల మీద నడుస్తుంది దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఐదారు ఫ్యాక్టరీలు ఒకటి మనకి ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాగే పెదవేగిలో గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంది అలాగే దేశంలో ఎక్కడ లేని రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది కానీ రైతులకు సంక్షేమానికి అన్ని రకాలుగా కొన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏదైతే జోడెడ్లు బండి అంటామో వ్యవసాయ కార్మికులు దాంట్లో గెలలు కోసేవాళ్ళు కానీ అలాగే లోడింగ్ చేసి అన్లోడింగ్ చేసే వాళ్ళకి ఈరోజు ఆ సూదైన ఏదైతే గెలలు ఉన్నాయో ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు గెడలు ఉన్నాయి వాటిని నెత్తి మీద పడినప్పుడు కానీ అలాగే భుజాల మీద పడి ఈరోజు అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు అలాగే ఈరోజు హై టెన్షన్ కరెంటు వైర్లు ఉన్నాయి పామాయిల తోటలో వెళ్తున్నాయి ఏదైతే గడలు నలభై అడుగులు యాభై అడుగులు గెడలు వాళ్ళు మొయ్యాక ఆ కరెంటు తీగల మీద పడి ఈ కాలంలోనే పదిహేను మంది కరెంటు చాగతో చనిపోయారు ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు అలాగే ఫ్యాక్టరీ వారు గ్రూప్ ఇన్సూరెన్స్ పేరుతో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడ ఇచ్చింది దాఖలు లేవు మేము అనేక ఉద్యమాలు చేశాక ఈ కాలంలోనే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఈరోజు సాధించుకున్నారు మన జిల్లాలోనే పదివేల మంది పామాయిలు గెల్ల కరిగి నరికే కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని ఉద్యాన శాఖ డిపార్ట్మెంట్కి అనేక సార్లు వినిపించుకున్నాం అయినా పరిష్కారాల మార్గాలు లేవు ఓ పక్కన గోద్రేజ్ కంపెనీ కానీ త్రీ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ నవభారత ఫ్యాక్టరీలు కానీ వాళ్ళ సంక్షేమానికి ఐదు కోట్లు ఖర్చు పెట్టాం పది కోట్లు ఖర్చు అని చెప్తున్నారు తప్ప వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళ నూనె ఉత్పత్తిని పెంచుకుంటానికే తప్ప అక్కడ కార్మికులని ఏదైతే గెలనరికే కార్మికుల్ని అలాగే లోడింగ్ అన్లోడ్ చేసే కార్మికుల్ని ఎక్కడ పట్టించుకునే దాఖలు లేవు అలాగే ఇప్పటికీ వాళ్ళకి సంక్షేమ బోర్డు కానీ ఏర్పాటు చేసి పనిముట్లు ఏదైతే ఉన్నాయో పదివేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పనిముట్లు కొనుక్కుంటున్నారు వాళ్ళు చేసే వాళ్ళ జీవన విధానానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారు ఈరోజు అనేక ధరలు పెరిగిపోయి విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు పాటుగా వాళ్ళకి పనిముట్లు అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పామాయిల్ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళని సంక్షేమానికి ప్రభుత్వం దృష్టి సాధించాలి ఏదైతే కనీసం పామాయిల్ ఫ్యాక్టరీలో ఏదైతే ప్రైవేట్ ఫ్యాక్టరీలు గ్రూప్ ఇన్సూరెన్స్ అయినా చేస్తున్నారు కొన్ని పనిముట్లు అక్కడక్కడ కొన్ని గ్రామాలు ఎంచుకుని పనిముట్లు ఇవ్వడానికైనా అవకాశం ఉంది అది రైతులకి ఇస్తున్నారు మళ్ళీ అది మళ్ళీ కార్మికుడు కొనుక్కునేటట్టు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు పెట్టి కొనుక్కునేటట్టుగా వాళ్ళకి జరుగుతుంది వాటిని డైరెక్ట్గా కార్మికులకే పనిముట్లు ఇచ్చేటట్టుగా చేయాలి వాళ్ళకి ఏదైతే ప్రమాద భీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్లో అనుసంధానం చేసి వాళ్ళకి వాళ్ళ సంక్షేమానికి ముందుకు తీసుకెళ్లాలని మేము